नेल्लूरु जिल्ला मेट्ट प्रांतमैन मर्रिपाडु मंडलंलो सुमारु 500 एकरालकु पैगा बొప్పాయి తోటలు సాగులో ఉన్నాయి. రాత్రి భారీగా గాలివాన కొరవడంతో సుమారు 300 ఎకరాలకు పైగా చెట్లు నెలకొరిగాయి. మరో 200 ఎకరాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మెట్ట ప్రాంతం కావడంతో వేరే పంట సాగుకు అవకాశం లేక విధిలేని పరిస్థితుల్లో ఈ పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దైనందినంగా మారింది. రాత్రి హఠాత్తుగా సుమారు 2 గంటల పాటు కురిసిన భారీ గాలివానకు చేలు ఒక్క చెట్టు కూడా మిగలకుండా పూర్తిగా బొప్పాయి చెట్లు నెలకొరిగాయి. పంట చేతికొచ్చే దశలో నేలపాలు కావడంతో సుమారు 1.5 కోట్ల పైగా విలువైన పంట నష్టం ఏర్పడింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ ప్రాంత బొప్పాయి రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మాది నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదినడుపుల గ్రామం. మాది దరిదాపు ఒక 30 ఎకరాలుగా బొప్పాయి పెట్టున్నామండి. నాకు నేనుగా 1 ఎకరాలు పెట్టాను. 9 లక్షల దాకా పెట్టుబడి అయింది నాకు. ప్రస్తుతానికి రాత్రి వచ్చిన అకాల వర్షాల వల్ల, ఎదురుగాల వల్ల ఇంకా వారం 10 రోజుల్లో కోయాల్సిన కోత మొత్తం నేలపాలు అయిపోయింది. మీరు చూస్తున్నారు ఇక్కడ. దీనివల్ల అధికార యంత్రాంగం రాత్రి ఎవరికి కాల్ చేసినా కూడా స్పందించలేదు. ప్రస్తుతానికి ఇంక 2-3 రోజుల్లో కోతలు కోయాలనగా ఈ విధంగా విపరీతమైన గాలులు రావడం వల్ల పంట నష్టం బాగా జరిగింది మాకు. దీనిపైన ఏదైనా అధికారులు స్పందించి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాము. ఎవరికి అందు అధికారులు అందుబాటులో ఎవరు రాలేదు. ఎవరికి ఫోన్ చేసినా కూడా సరైన స్పందన లేదు. రైతు అనేవాడికి అనాథగా మిగిలిపోతున్నాడు. కాబట్టి మీరు ఏదన్నా అధికార యంత్రాంగం స్పందించి మాకు ఏదైనా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము.